Hello friends, welcome back to my channel. Iroj recipe chapati bajji. Avunandi, okkosari andar kosam ani chesin chapatilu migilipothu untayi. Ala migilina chapatilu waste kaakunda ila bajjilu waste pettandi. Variety ga chaala baaguntayi. Andariki nachutayi kuda. Mari chapati bajji ni ela cheyalo chuseddam randi. Munduga bajji pindini prepare cheskovali. Andukosam nenu ikkada oka cup senaga pindini teeskunnanu. ఇది 150 గ్రాముల వరకు ఉంటుంది. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండిని కూడా వేసుకోవాలి. బియ్యం పిండి వేసినందువల్ల బజ్జీలు మరీ మెత్తగా కాకుండా క్రిస్పీగా వస్తాయి. తర్వాత 1 టీ స్పూన్ salt, 1/2 టీ స్పూన్ వంట సోడా, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసినందువల్ల బజ్జీలు మంచి గోల్డెన్ కలర్ లో వస్తాయి. ఇప్పుడు పిండి అంతటిని ఒకసారి ఉండలు లేకుండా కలుపుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ ని పోసుకుంటూ బజ్జీల పిండిని ఇలా మరీ గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఈ కన్సిస్టెన్సీ ఉండేలా కలుపుకోవాలి. ఏ బజ్జీకైనా సరే పిండిని ఇలానే కలుపుకోవాలి. ఇలా కలిపిన పిండిలో కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి రాత్రి మిగిలిన చపాతీలు. ఈ చపాతీలను నైఫ్ తో ఇలా కట్ చేసుకోవాలి. నేను వీటిని చిన్న చిన్న ట్రయాంగిల్ షేప్ లో కట్ చేస్తున్నాను. సైజు షేప్ మీ ఇష్టం వచ్చినట్లు కట్ చేసుకోవచ్చు. ఇవి రాత్రి చపాతీలు కాబట్టి కొంచెం గట్టిగా ఉన్నాయి. పిండిలో కలిపి బజ్జీలుగా వేస్తే చాలా సాఫ్ట్ గా అయిపోతాయి. నేను రెండు చపాతీలు ఇన్ని ట్రయాంగిల్స్ గా కట్ చేశాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడైందో లేదో చూడడానికి కొంచెం పిండిని వేసి చూడండి. పిండి ఇలా పైకి పొంగితే ఆయిల్ బజ్జీ వేసుకోవడానికి రెడీ అయ్యిందన్నమాట. ఇప్పుడు బజ్జీల్ని వేసుకోవాలి. ఒక్కో చపాతి ముక్కను ఇలా పిండిలో రెండు వైపులా డిప్ చేసి ఆయిల్ లో వేసి మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని బజ్జీలను రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, ఎంతో రుచికరమైన వేడివేడి చపాతి బజ్జీ మనకి రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. అవసరమైన వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరి ఇలాంటి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ను కూడా నొక్కితే నేను ఏ వీడియో చేసినా వెంటనే మీకు రీచ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్, థ్యాంక్ యూ.